హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేకయ్యార్. విలేజ్లో పొలం పనులు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్, మా విలేజ్లో అండి. సో చాలా కష్టపడాలన్నమాట. విలేజ్లో కొన్ని ప్రాంతాల్లో గాడి పొలాలు ఉంటాయండి, ఉప పొలాలు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు అనమాట, ఈ విధంగా తువ్వాలి ఫ్రెండ్స్ గాడి పొలాలకి. అదే మెరక పొలాలకి మాత్రం ఎద్దులతో దున్నొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాగ గాడి పొలాలు అంటే సో ఈ విధంగా తువ్వాలి పారలతో. చూసారు కదా వెనకాల గడ్డ పారాలతో నరికి తూతుంటాం. సో ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనకు పారలతో తూగుతారనమాట, గడ్డ పారలతో ఫ్రెండ్స్. చూడొచ్చు అనమాట, చాలా కష్టపడి తువ్వాలండి. ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. సో ఆ పక్కన మా చిన్నమ్మగారండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తువ్వాలన్నమాట గాడి పొలాలు అనమాట. విలేజ్లో చాలా కష్టపడాలి వ్యవసాయం పనులు చేయాలంటే. మా మామగారు అనమాట తువ్వుతున్నారు గాడి పొలాలకి. చాలా కష్టపడాలి అంటే ఇక్కడ నిల్వ ఎప్పుగు ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. నీరు నిల్వ ఎప్పుడు ఉండిపోతుంది. మామూలుగా పారలతో తువ్వడానికి మాత్రమే అవుతాయి ఫ్రెండ్స్. సో చూడొచ్చు అనమాట, ఇక్కడ ఈ మొత్తం తువ్వాలన్నమాట. ఇవన్నీ ఊబ పొలాలు అంటారు, వాటర్ ఎక్కువ ఉండిపోతుంది. నీరు అనేది నిల్వ ఉండడం వలన ఎద్దులతో తువ్వడానికి అవ్వదనమాట, పారలతో మాత్రమే తువ్వాలి ఫ్రెండ్స్. చూడొచ్చు ఈ విధంగా గాడి పొలాలకి గడ్డ పారలతో తువ్వాలి ఫ్రెండ్స్. బాగా తువ్వేసి మళ్ళీ కిందకి తొక్కాలి. సో ఫ్రెండ్స్, ఆ విధంగా కిందకి తొక్కాలన్నమాట బురదని. తొక్కేస్తే వారం లోపు అనేది చనిపోతుందన్నమాట గడ్డి. గడ్డి చనిపోయిన తర్వాత మళ్ళీ తువ్వాలి ఫ్రెండ్స్. తువ్విన తర్వాత అనేది కలుపు బాగా కలుపు అనేది చేయాలి. చేసిన తర్వాత వరి నాట్లు అనేది నాటాలి ఫ్రెండ్స్. చూడొచ్చు అనమాట. సో ఆ విధంగా తువ్వాలి ఫ్రెండ్స్ గడ్డ పారలతో ఫ్రెండ్స్. ఇదే అండి విలేజ్లో గాడి పొలాలకి చేయాలంటే చాలా కష్టపడాలి, గడ్డ పారలతో తువ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే మన యొక్క కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరెన్నో కొత్త కొత్త వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను మీ సపోర్ట్ వలన. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదండి విలేజ్లో పొలాలు పనులు చేయాలంటే చాలా కష్టపడాలి. అంటే ఇక్కడ కొండల్లో లోయల్లో చాలా తక్కువ పొలాలు ఉంటాయి. ఇలాగ పొలాలు చేసుకుంటా అనేది గిరిజన ప్రాంతాల్లో జీవనం అనేది కొనసాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అనమాట. మా గిరిజన ప్రాంతాల్లో అంటే ఇక్కడ పొలాలు పనులు అనేది పొలాలు చేయాలంటే చాలా తక్కువగా ఉంటాయి విలేజ్లో. ఏడు చేప ఫ్రెండ్స్. ఇలాగ తువ్వేటప్పుడు ఎండ్రకాయ పీతలు చేపలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మొట్టలు అంటారండి, వాటినే చేపలని కూడా అంటారు. ఇదండి విలేజ్లో ఈ విధంగా పొలాలు అనేవి ఉంటాయి. కొండ లోయల్లో ఉంటాయి అన్నమాట కాలువల పక్కన. ఆ కాలువల పక్కన ఊట నీరు అనేది ఎప్పుడుగా ఉండడం వలన ఇలాగ పొలాలు అనేది తయారు చేస్తారు. సో ఇక్కడ ఎక్కువ గాడి పొలాలు కూడా ఉంటాయి విలేజ్లో. సో ఇలాగ గాడి పొలాలకి ఈ విధంగా తువ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదండి గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా వ్యవసాయ పనులు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చేసేది గాడి పొలాన్ని తువ్వటం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే మన యొక్క కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరెన్నో కొత్త కొత్త వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను మీ సపోర్ట్ వలన. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.